చేస్తానయ్యా నా ఇల్లు ఇది అన్నాడు. అంటానే ఏం చేశారు తెలుసా, ఎప్పుడో ఇది ఉందని 22A కింద పెట్టేశారు. ఇప్పుడు రికార్డులు చాలా స్పష్టం తమ్ముళ్ళు, మీ భూమి మీద అవునా కాదా దినూ చెక్ చేసుకోవాలి మీరు ఇంక రాబోయే రోజుల్లో. ఎందుకంటే ఈ కాంగ్రెస్ దొంగలు ఆ రికార్డులు ఏమక్కర్లా, ఈ భూమి 22A లో ఉంది. అంటే ఏంటి, ఇది ప్రభుత్వ భూమి. మీ తాత ఇవ్వచ్చు మీ ముత్తాత ఇవ్వచ్చు మీకు, ఇంకా అక్కడి నుంచి నువ్వు కుయ్యమురు అంటే సగం నాకు ఇస్తావా చెప్పు, అప్పుడు నీకు ఇస్తా లేకుండా మొత్తం ఇచ్చేసి 20 లక్షల ఆస్తి 5 లక్షలు ఇస్తారు. ఇటీవల సెటిల్మెంట్లో అన్ని అదే జరిగింది సర్వేలో. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు ఓటర్ దొంగలు కూడా వచ్చారు. మీరు బతికుండగానే మిమ్మల్ని చంపేస్తున్నారు. అంటే ఏంటి అరాచకాలను అడుగుతున్నా మిమ్మల్ని అందరూ ఆలోచించుకోవాలి. మీరు ఇదేదో నా కోసరం కాదు నేను చెప్పేది, మీ కోసరం, మీ పిల్లల కోసరం, ఈ రాష్ట్రంలో ఉండే ప్రజల కోసరం. ఇలాంటి అరాచకాలు నేను ఎప్పుడు ఊహించలా. ఇలాంటి ఈ కళ్యాణ మండపాన్ని చూస్తే ఇప్పుడు కొత్తగా ఓటు తెచ్చారు. నేను చెప్పింది ఈ గాదిరాజు ప్యాలెస్ది. ఆ కళ్యాణ మండపాన్ని చూస్తే 94లో అతను కొన్నాడు, కొని కట్టుకున్నాడు. అతను చాలా స్పష్టంగా చెప్పాడు, ఈ కళ్యాణ మండపం నేను ఎప్పుడో కొన్నాను, ఇవన్నీ కూడా ల్యాండ్ కొన్నాను, అప్పుడే అరియర్స్ అన్ని పే చేశాను, ఎలాంటి డిస్ప్యూట్ లేదంటే వీళ్ళు 22A కింద పెట్టి అక్కడి నుంచి అతన్ని వేధించడానికి మొదలుపెట్టే పరిస్థితికి వచ్చారు. ఒక్క విశాఖపట్నంలో 40,000 కోట్ల రూపాయలు చేసే ఆస్తుల్ని వీళ్ళు కబ్జా చేశారు, సెటిల్మెంట్ చేశారు. గొంతు మీద కత్తి పెడతారు, ఇస్తావా సస్తావా. అదే జరిగింది. ఇప్పుడు మీరు చూశారు ఇతన్ని, ఎవరైతే మన ఇప్పుడే రవిబాబు ఎవరైతే ఉన్నాడో, రవిబాబుని సాయిబాబు ఎవరైతే ఉన్నాడో ఆయన చూశారు. సాయిబాబును చూస్తే ఆయన ఇనలేదు కాబట్టి పీడీ యాక్ట్, ప్రివెంట్ డిటెక్షన్ యాక్ట్ అది. పీడీ యాక్ట్ అంటే ఇంకా బెయిల్ కూడా రాదు, ఇమీడియట్గా అరెస్ట్ చేస్తారు. తర్వాత ఎప్పుడో వస్తే 2 ఏళ్లకో 3 ఏళ్లకో బెయిల్ వస్తుంది. అధికారం ఉందని ఇలాంటి తప్పుడు కేసులు పెట్టినప్పుడు ఈ గాదిరాజు ప్యాలెస్ ఓనరు బెదిరించారు. ఇప్పుడు పేపర్లో వచ్చినాయి ఇవన్నీ. బెదిరిస్తే ఆయన భయపడిపోయి ఇప్పుడు స్టేట్మెంట్ ఇచ్చాడు, నన్ను ఎవరు అడగలేదు, నా ఇల్లు నాదే, నా కళ్యాణ మండపం నాదే, నాకేం సంబంధం లేదని స్టేట్మెంట్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఇక్కడే గుంటూరులో శంకర్ ప్యాలెస్ మీకు చాలామంది తెలిసి ఉంటుంది, ఐడియా ఉందా? శంకర్ ప్యాలెస్ సర్, శంకర్ విలాస్, మా చెల్లెమ్మ అంటుంది శంకర్ విలాస్. శంకర్ విలాస్ని పాప తల్లి చెప్పిన రంగనాయకమ్మ. ఆ రంగనాయకమ్మ చేసిన తప్పేంటంటే ఎల్జీ పాలిమర్స్ యాక్సిడెంట్ అయింది, ఇది తప్పని ఒక ట్వీట్ పెట్టింది. అదే ఆ మహాతల్లికి శాపంగా మారింది. నెక్స్ట్ డే ఆవిడని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినారుగా కోర్టు తీసుకుపోతే 41A నోటీస్ ఇమ్మని చెప్పారు. ఆ రోజు మేము కూడా సహకరించాం. అక్కడి నుంచి ఆవిడ మీద పడ్డారు. ఆవిడ మీద పడి ఆ శంకర్ విలాస్ జరగనీయకుండా చేయడానికి ఎవరైతే ఆవిడ మీద వ్యతిరేకత ఉంటారో లేకుంటే కావాలని అందరిని ఎగబెట్టి ఆవిడ మీద దాడికి పంపించారు. దాడికి పంపిస్తే ఇంకా విధి లేని పరిస్థితిలో ఆ శంకర్ విలాస్ క్లోజ్ చేసుకునే పరిస్థితి వచ్చింది. ఆ మహాతల్లి పక్కనే చిన్న వ్యాపారం చేసుకుందామని జీవనోపాధి కోసం పక్కకి వెళ్ళింది. అక్కడ వ్యాపారం చేసుకోవాలంటే పర్మిషన్ కావాలన్నారు. ఆ పర్మిషన్ తీసుకోవాలంటే మళ్ళీ వీళ్ళు అన్నారు ఇవ్వకూడదని చెప్పి, అందరూ చెప్పి ఇవ్వకుండా చేసేశారు. అంటే సొంత వ్యాపారం పోయింది, వ్యాపారం చేసే అవకాశం లేదు. కడుపు కోసం గుంటూరు వదిలిపెట్టి హైదరాబాద్కి వెళ్ళిందంటే మీరు ఒక్కసారి ఆలోచించండి, రేపు మన గతి ఏమవుతుందో మీరే గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నా.
మీరందరూ కూడా ఉంటే ఇక్కడ బానిసలుగా ఉండాలా లేకపోతే ఈ రాష్ట్రం నుంచి ఎక్కడికో వెళ్ళిపోవాలి ఏం కర్మ అని అడుగుతున్నా ఇది ప్రజాస్వామ్యమని మిమ్మల్ని అడుగుతున్నా అంటే ఎవడైనా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టేస్తారా మీరు లేకపోతే నాకు అన్యాయం జరిగిందంటే ఆ వ్యక్తిపైన రౌడీలు వచ్చి పడిపోతారా మీరు ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రంలో ఒకటి రెండు కాదు ఈ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి సునాయాసంగా చెప్పిన తప్పును చెప్పకుండా చెప్తానే ఉంటాడు ఆయన విశ్వాసం మీరందరూ నమ్మతారని ఒక నాయకుడు అనేవాడు విశ్వాసం ఉంటుంది వ్యక్తిత్వం ఉంటుంది మాటకు విలువ ఉంటుంది మాటకు విలువ లేని వ్యక్తి ఈ జగన్ మోహన్ రెడ్డి అని చెప్పుడని మీకు తెలియజేస్తున్నా ఆ మధ్య అన్నాడు మళ్ళా మద్యపాన నిషేధం పెడతా పెట్టిన తర్వాతనే మీ ఓటు అడగతా ఒకవేళ పెట్టకపోతే మీరు ఓటే వేయొద్దు అన్నాడు అన్నాడా లేదా ఇప్పుడేమంటున్నాడు మద్యపాన నిషేధం దేవుడి కరుగ్ కానీ అన్ని నాసిరకం బ్రాండ్లు మీ జీవితాలతో ఆడుకున్నాడు లెఫ్ట్ అండ్ రైట్ ఎంతమంది చనిపోవాలన్న మంది చంపేశాడు ఆరోగ్యాన్ని సర్వనాశనం చేశాడు దేశంలో దొరికే బ్రాండ్లు ఎక్కడా ఇక్కడ దొరకవు అన్ని స్పెషల్ బ్రాండ్లు అవునా కాదా భూమి భూములు ఉన్నాయి అలాంటి బ్రాండ్లు